హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎస్ఎం తెలుగు ఇన్ఫో 3.0. సో ఈ వీడియోలో ఏపీ 10th క్లాస్ ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ 2024కి గాను ఈ యొక్క జనరల్ సైన్స్, అంటే మనకి ఫిజికల్ సైన్స్ ఇంకా బయాలజికల్ సైన్స్ రెండు కలిపి మీకైతే ఉంటుంది కదా, సో దానికి సంబంధించి పేపర్ అయితే చూద్దాము. సో పేపర్ మాత్రం మోస్ట్ ఇంపార్టెంట్ గైస్, ప్రతి ఒక్కరు కూడా బాగా ప్రిపేర్ అవ్వండి. ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అప్పుడు మాత్రమే మీకు అర్థమవుతుంది అనమాట. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని ట్యాప్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. సో ఎగ్జామ్స్ టైంలో ప్రతిరోజు కూడా, అంటే మనకి ఎగ్జామ్కి ముందు రోజు కానీ మన ఛానల్లో అయితే ఇంపార్టెంట్ వీడియోస్ అయితే రావడం జరుగుతుంది. దాంతోపాటు కీ పేపర్ కూడా వస్తుంది అనమాట, అవన్నీ కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్కి స్టేట్యూన్గా కనెక్ట్ అయ్యి ఉండండి. సో ఇక్కడ చూసుకుంటే మనకి సెక్షన్ 1 ఆన్సర్ ఆల్ ద క్వశ్చన్స్ అని ఉంది. తర్వాత మనకి ఈ క్వశ్చన్లన్నీ కూడా చూసుకోండి గైస్. సో మీకు ఏంటంటే ఇది ఫిజికల్ సైన్స్కి సంబంధించి పేపర్ అనమాట. సో ఫస్ట్ ఏంటంటే నేను 2 పార్ట్స్గా పెడుతున్నానండి, ఫిజికల్ సైన్స్ ఒక పార్ట్, తర్వాత మీకు బయాలజీ సైన్స్ రెండు కూడా ఇందులోనే పెట్టడం జరుగుతుంది అనమాట. సో మీకు ఇబ్బంది అయితే ఉండదు, ఫిజికల్ సైన్స్ బయాలజికల్ సైన్స్ రెండు కూడా ఇందులోనే ఉంటాయి. సో ఈ వీడియోలోనే ఉన్నాయన్నమాట, చివరి వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఈ క్వశ్చన్స్ అన్నిటికీ కూడా మీరు ఒక దగ్గర రాసుకొని లేదా స్క్రీన్ షాట్స్ అయితే తీసుకోండి, తీసుకున్న తర్వాత వాటికి మీరైతే ఆన్సర్స్ అయితే రాసుకోవచ్చు అనమాట. ఐ మీన్ మీకు నెక్స్ట్ వీడియోలో అయితే మన ఛానల్ వస్తాయనుకోండి, ఐ మీన్ నెక్స్ట్ వీడియోలో మీకు వీటన్నిటికి ఆన్సర్స్ కూడా పెట్టడం జరుగుతుంది. సెక్షన్ 4 చూసుకుంటే 8 మార్క్స్ ఉంటుంది అనమాట. సో ఇంటర్నల్ చాయిస్ అయితే ఉంటుంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేయొద్దండి, ప్రతి ఒక్కరు కూడా బాగా ప్రిపేర్ అవ్వండి. సో ఇక్కడ చూసుకుంటే ఇది బయాలజికల్ సైన్స్కి సంబంధించి పేపర్ అనమాట. సో ఫస్ట్ సెక్షన్ అయితే మనకి చూసుకోవచ్చు, మీకు మెయిన్గా ఈ ఫస్ట్ సెక్షన్ తర్వాత లాస్ట్ సెక్షన్ నుంచి ఎక్కువ శాతం స్కోరింగ్ అయితే ఉంటుంది. సో 1 మార్క్ క్వశ్చన్స్ మీద మీరు ఎక్కువ శాతం కాన్సన్ట్రేషన్ అయితే చేయాల్సినంత అవసరం అయితే లేదు. సో వీటి మీద కాన్సన్ట్రేషన్ అయితే అసలు చేయొద్దు. సో నేను ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను, మీకు అయితే ఇబ్బంది ఉండదు. తర్వాత సెక్షన్ 2లో మనకి ఏంటంటే 2 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయండి. సో 2 మార్క్స్ క్వశ్చన్స్ మీరైతే రాయొచ్చు అనమాట, ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ 1 మార్క్స్ క్వశ్చన్స్ ఏంటంటే మనకి టెక్స్ట్ బుక్ పర్పస్ మీద అయితే ఇస్తాడనమాట, ఎక్కడి నుంచో తీసుకొచ్చి మనకి బుక్స్లో అయితే పెడుతూ ఉంటాడు, వాటిని రాయడం కొంచెం కష్టంలో అనుకోండి. సో వాటిని రాయలేని వాళ్ళు 2 మార్క్స్కి అయితే ప్రిఫర్ చేయండి ఎక్కువ శాతం. సో అన్నీ రాయగలిగితే పర్లేదు, వెల్ అండ్ గుడ్. తర్వాత సెక్షన్ 3 చూసుకుంటే 4 మార్క్స్కి అయితే ఉందండి, 5/4 20 మార్క్స్కి అయితే ఉంటుంది అనమాట. డిఫరెన్స్ బిట్వీన్ సెక్షువల్ అండ్ అసెక్షువల్ రిప్రొడక్షన్ అండ్ డ్రా వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ అని చెప్పేసి మీకు డ్రాయింగ్ కూడా ఉంటుందన్నమాట. బయాలజీలో మనకి మ్యాక్సిమం ఈ యొక్క టేబుల్స్ ఫార్మాట్, ఇది మాత్రం మోస్ట్ ఇంపార్టెంట్ గైస్. సో ఫైనల్ ఎగ్జామ్లో కూడా గ్యారంటీ వస్తుంది ఇది. తర్వాత ఆన్సర్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఉన్నాయి చూడండి, ఈ లిస్ట్ మొత్తం చెప్తున్నాను కదా, ఈ క్వశ్చన్లన్నీ గ్యారంటీ క్వశ్చన్స్ గైస్, గ్యారంటీగా అయితే మనకి ఫైనల్ ఎగ్జామ్లో కూడా రిపీట్ అవుతాయన్నమాట. సో ఈ మాట గుర్తుంచుకోండి. తర్వాత మనకి 8 మార్క్స్ క్వశ్చన్స్ చూసుకోండి, ఇవన్నీ కూడా 8 మార్క్స్ క్వశ్చన్స్ అనమాట, గ్యారంటీగా వచ్చే క్వశ్చన్లు అనమాట. సో వీటిలో మ్యాక్సిమం అయితే క్వశ్చన్స్ వస్తాయి గైస్, కాబట్టి ప్రతి ఒక్కరు బాగా ప్రిపేర్ అవ్వండి. సో ఎగ్జామ్స్ అయితే బాగా రండి, వీడియో షేర్ చేయండి, ఇంకా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.